ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తున్నారు. మీ నాన్నగారు లాగా వచ్చి 6% కమిషన్ తీసుకొచ్చే జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటాకింగ్ గేమ్ మొదలు పెట్టారా? ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ టైంలో చిన్నపాటి గ్యాప్ ఇచ్చి వారాహి విజయయాత్ర రెండో దశను ప్రారంభించిన పవన్ ఈసారి నేరుగా వైసీపీని, ఆ పార్టీ బలాలని టార్గెట్ చేశారా? ఏలూరులో జరిగిన వారాహి విజయయాత్రలో సీఎం జగన్పై కౌంటర్లు విసరడమే కాదు, ఏపీలో వైసీపీకి ప్రధాన బలంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ మీద సంచలన వ్యాఖ్యలే చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ముందుగా సీఎం జగన్ను ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇకపై ఆ గౌరవం ఇవ్వబోనని కామెంట్స్ చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని, ప్రజలకు భయపడి సింగిల్ ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పరదాల మాటున దాక్కుని తిరిగే జగన్ను ఇకపై ఏకవచనంతోనే సంబోధిస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. నిన్న జరిగిన సభలో మొత్తం జగన్ జగన్ అంటూనే కోట్ చేశారు తప్ప ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ అనలేదు. ఇది డైరెక్ట్గా వైసీపీ క్యాడర్ను టార్గెట్ చేస్తుందని తెలిసినా అటాకింగ్ గేమ్ ఆడాలనే నిర్ణయం తీసుకున్నట్లుంది జనసేన. ఈరోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారని చెప్తాను. ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహానుభావుడు అంబేద్కర్ సాక్షి గారు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తున్నాను. కారణం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే జగన్, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈరోజు నుంచి. అక్కడతో ఆగలేదు పవన్ కళ్యాణ్. ఏ సెంటిమెంట్తో అయితే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొదలుపెట్టారో అదే సెంటిమెంట్ పైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. తన తండ్రి సాధారణ కానిస్టేబుల్ అని, నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగాన్ని చెబుతూనే మీ తండ్రిలాగా జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 6% కమిషన్స్ తీసుకోలేదని, ముఖ్యమంత్రి కాదని, అందుకే తన పార్టీ నిర్వహణ కోసం, కార్యకర్తల కోసం సినిమాలు చేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఏకంగా వైఎస్ఆర్ పైనే కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఉండటానికి నాకు డబ్బులు నీలాగా దోచేయలేదు జగన్. నేను అడ్డగోలుగా దోచేయలేదు. మా నాన్నగారు మీ నాన్నలా ముఖ్యమంత్రి కాదు జగన్. ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి అబ్కారీ శాఖలను ఏఎస్ రిటైర్డ్ అయిన వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి జగన్. మీ నాన్నగారు లాగా వచ్చి 6% కమిషన్లు తీసుకునే జగన్. జలసంఘ మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి జగన్. మాకు వేరే దారి లేదు. సినిమాలు సంపాదిస్తే ఆ సినిమా వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాం, కౌలు రైతులకు ఇస్తున్నాం ఆ డబ్బులు. నేను రైతుగా దుయ్యట్లేదు జగన్. ఇక అన్నిటికంటే పెద్ద కామెంట్స్ ఏపీ వాలంటీర్ల వ్యవస్థ మీద చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడపడానికి క్షేత్రస్థాయిలో కీలకమైన వాలంటీర్ల వ్యవస్థ మీద తీవ్ర నేరారోపణలే చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, అందులో 18,000 మంది ఆచూకీ అస్సలు తెలియటం లేదని అన్నారు. అయితే అన్ని వేల మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి అసలు రీజన్ ఏపీ వాలంటీర్స్ అంటూ బాంబు పేల్చారు పవన్ కళ్యాణ్. ఇంటింటికి తిరిగి ప్రతి పథకం కోసం సర్వేలు చేసి ఆరాలు తీసే వాలంటీర్స్, ఒంటరి మహిళలు, యువతలకు సంబంధించిన సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు అందిస్తున్నారని, ఈ విషయాన్ని తనకు కేంద్ర నిఘా వర్గాలే చెప్పాయంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు?
ఇప్పుడు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు పర్యవసానం ఏంటి? పవన్ కామెంట్స్ పై ఇటు వైఎస్ఆర్సీపీ అటు వాలంటీర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. పవన్ మాత్రం వారాహి యాత్ర 2లో పొలిటికల్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టారనైతే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.